Namaste, welcome to TV45 Nirmi Venkatgan Varpu. Current car ku rekkalu vachayi. Aa car ki America prabhutvam aamoda mudra kuda vesindi. 2025 lo deenni market loku tevalani yochana chestundi. Enti current car daniki rekkalu raavatam enti? Traffic nunchi tappinchukunela gallu egire carlu vinayogadarulaku andubatloki raanunnayi. Aleph samstha roopondinchina ee flying car ku America prabhutvam nunchi aamodam labhinchindi. Prasthutam drone la hava nadustundi. తాజాగా వాటికి ఫ్లయింగ్ కార్లు కూడా తోడుకానున్నాయి. ట్రాఫిక్ సమస్యలను తప్పించుకునేలా అమెరికాలో కొత్తగా ఫ్లయింగ్ కార్లు కూడా సిద్ధమైంది. అలెఫ్ ఎరోనాటిక్స్ రూపొందించిన ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం ఆమోద ముద్ర లభించింది. ప్రపంచంలోనే తొలిసారిగా గాల్లో ఎగిరే తొలి విద్యుత్ కారు ఇదే. దీని ధర $3 లక్షలు అంటే మన కరెన్సీలో దీని విలువ 2.4 కోట్లకు పైమాటే. అయితే ఈ కార్లు 2025 చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. అలెఫ్ సంస్థ పేర్కొంది. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కేంద్రంగా ఈ కారును తయారు చేశారు. ఇక దీనిలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించేందుకు అవకాశం ఉంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA నుంచి కూడా ప్రత్యేక ధృవీకరణ పొందినట్లు తయారీ సంస్థ వెల్లడించింది. ఓ ఫ్లయింగ్ కారుకు ఈ విధమైన అనుమతులు లభించడం ఇదే తొలిసారి. ట్రాఫిక్ సమస్యలు ప్రమాదాలను అరికట్టేలా దీన్ని రూపొందించారు. ఇప్పటివరకు ఈ ఫ్లయింగ్ కార్ల కోసం 440కి పైగా ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ పేర్కొంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఎగిరే విద్యుత్ కారును అందించాలనే లక్ష్యంతో అలెఫ్ దీన్ని రూపొందించింది. వీటి కోసం ముందస్తుగా చాలా ఆర్డర్లు వచ్చాయి. వీటిని గ్రామీణ లేదా పట్టణ రహదారులపై నడిపే విధంగా రూపొందించాం. దీనిని సాధారణ పార్కింగ్లో నిలుపుకోవచ్చు. ఇది రోడ్డుపై గంటకు 25 మైళ్ల వేగంతో ప్రయాణం చేస్తుంది అని సంస్థ CEO జిమ్ దుకోవ్ని వెల్లడించారు. ఒకవేళ వేగంగా వెళ్లాలనుకుంటే దీనిలో ఉన్న వైమానిక సామర్థ్యాలను ఉపయోగించుకోవచ్చని వివరించారు. అంటే ఇక ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, ఒక రూట్లో వెళ్తున్నాం, వెళ్తున్నప్పుడు ఇబ్బంది అయితే మనం గాల్లోకి ఎగిరి విమానంలా వెళ్ళిపోతుంది. అలాంటి కారుకు అమెరికాలో ధృవీకరణ వచ్చింది FAA నుంచి, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. మరోవైపు ఈ కారు మన కరెన్సీలో 2.4 అంటే 2.40 కోట్లు అవుతుంది. అక్కడ 2025కి మార్కెట్లోకి వచ్చేస్తుంది. 400 మందికి ఆర్డర్లు ఇప్పటికే ఆర్డర్లు బుక్ అయ్యాయి. ఇప్పుడు ఇండియా ఎప్పుడు వస్తుందో చూడాలి.